హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామ్లో సో మీ యొక్క బ్యాడ్ లక్ వలనో, లేకపోతే ఏదో ఒక చిన్న మిస్టేక్ వలనో, లేకపోతే మీరు అనుకున్న లెవెల్లో ప్రిపరేషన్ జరగకపోవడం వలనో తక్కువ మార్క్స్ వచ్చి ఎంబీబీఎస్ సీట్ వచ్చే ఛాన్స్ లేకుండా ఉంటే నెక్స్ట్ ఇంకో డ్రాప్ తీసుకోవాలా వద్దా? డ్రాప్ అంటే నథింగ్ బట్ ఇంకో లాంగ్ టర్మ్ చేయాలా వద్దా, లేకపోతే ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి సో నీట్కి ప్రిపేర్ అవ్వాలా? సో మీలో ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సెకండ్ థర్డ్ లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకో డ్రాప్ తీసుకోవడం అనేది వర్తీనేనా? సో ఇన్ని ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకోవడం అనేది ఎంబీబీఎస్ సీట్ కోసం వర్తీయేనా కాదా? సో ఎవరు ఫుల్గా నీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకోవాలి, లేకపోతే ఎవరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోయి నీట్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనేది సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో సొసైటీ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఏంటి, సో మీరు ఎంతవరకు డ్రాప్ తీసుకోవచ్చు, అసలు ఎవరు డ్రాప్ తీసుకోవచ్చు అనేది రియాలిటీని బేస్ చేసుకొని చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఈవెన్ దో వాళ్ళకి సో ఎంబీబీఎస్ సీట్ గెట్టింగ్ మార్క్స్ వచ్చి ఉంటాయి, అయితే ఏదో ఒక లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ వాళ్ళు సో ఇంకో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎయిమ్స్ లాంటి కాలేజెస్లో ఏదో ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నామన్న ఆలోచనతో కూడా కొద్దిమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీటన్నిటి గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు సో ఫస్ట్ టైం నేను మీ అందరి కోసమైతే హైదరాబాద్ వస్తున్నాను. సో మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి, సో మీకు ఏమన్నా కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా, సో మీ మార్క్స్కి ఏ కాలేజీలో వస్తుంది అన్న డౌట్స్ ఉన్నా కూడా, సో అలా కాకుండా అన్న మేము ఫస్ట్ ఫర్దర్గా నీట్ 2025కి ప్రిపేర్ అవుతున్నాము, నీట్ 2026కి ప్రిపేర్ అవుతున్నాము. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఒక మంచి మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వీటన్నిటి గురించి ముఖ్యంగా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి, మనం మీట్ అవ్వడానికి సో నేనైతే హైదరాబాద్ వస్తున్నాను. సో ఈ సండే May 19th నా సో నేనైతే హైదరాబాద్ వస్తున్నాను. ఎక్కడ అంటే వేదాంతు లర్నింగ్ సెంటర్ ఉంది నిజాంపేట్లో. సో నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లొకేషన్ అనేది పిన్ చేస్తాను. సో మార్నింగ్ 11 AM కి సో మన మీటప్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్ టు 2 to 3 వరకు ఉంటుంది. సో నన్ను కలవాలనుకున్న వాళ్ళు, సో నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, కేవలం సో ఇంతవరకు మన ఛానల్ తరఫున ఒక మీటప్ అనేది లేదు, ఇంట్రాక్షన్ అనేది పెట్టలేదు. సో ఎలా అయినా ఒక్కసారైనా ఇంటరాక్షన్ అనేది ఉండాలి అనైతే సో హైదరాబాద్లో అయితే ప్లాన్ చేశాను. సో మీరందరూ వస్తారని, సో కలుస్తారని, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో అలాగే ఎవరైతే నీట్ 2025కి 2026కి ప్రిపేర్ అవుతున్నారో సో నాతో పాటు వేదాంతు మాస్టర్ టీచర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు మీకు డెమో క్లాస్ కూడా తీసుకుంటారు అక్కడ, ఎవరైతే నీట్ 2025 2026 ప్రిపేర్ అవుతున్నారో. సో ఆ డెమో క్లాస్లో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు, ఆ టీచర్స్ యొక్క కౌన్సిలింగ్ కూడా మీకు ఉంటుంది. ఎవరైతే సో ఇలా కలవడానికి వస్తారో సో 2025కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వేదాంతు వాళ్ళ స్పెషల్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు, ఎక్స్క్లూజివ్ కంటెంట్ మీకు దొరుకుతుంది. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో సో మీరు కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో ఫిల్ చేసేసిన తర్వాత సో మనందరం May 19th సండే రోజున మార్నింగ్ 11 o'clock హైదరాబాద్లో నిజాంపేట్లో వేదాంత లర్నింగ్ సెంటర్ దగ్గర కలుద్దాం. నెక్స్ట్ మనం మన టాపిక్లోకి వెళ్తే సో ఇప్పుడే క్లాస్ 12 కంప్లీట్ అయ్యండి, లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యండి, ఫస్ట్సారి కనుక మీరు నీట్ రాసినట్టయితే సో ఇంకో లాంగ్ ఒక లాంగ్ టర్మ్ తీసుకోవచ్చన్నా అని మీరు నన్ను అడిగితే 100% రికమెండబుల్. సో ఒక్కసారి ట్రై చేయడంలో, ఇంకొకసారి ట్రై చేయడంలో ఎలాంటి తప్పు అయితే లేదు. సో 100% మీరు తీసుకోవచ్చు. అయితే ముందే చెప్తున్నాను, మీరు ఒక ఫస్ట్ లాంగ్ టర్మ్కి వెళ్తున్నారన్నప్పుడు కూడా మీరు కష్టపడే తత్వం నాలో ఉందన్నా, నాకు ఎంబీబీఎస్ కావాలి, నాకు ప్యాషన్ ఎంబీబీఎస్ చేయడం, నేను ప్రిపేర్ అయ్యి నేను ఎలా అయినా సీట్ తెచ్చుకుంటాను అన్న మీకు నమ్మకం ఉండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ ఫస్ట్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోండి.
ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఊరికే టైం పాస్ చేయడానికి కనుక మీరు లాంగ్ టర్మ్ పోతే, చెప్తున్నాను కదా మీరు లైఫ్లో ఇప్పుడు ఒక 1 ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే సెవరల్గా ఎన్నో ఆపర్చునిటీస్ని పక్కన పెట్టేసి మీ టైం అంతా 1 ఇయర్ నీట్ మీద పెడుతున్నారంటే అది ది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఒక 1 ఇయర్ నీట్లో పెడుతున్నారంటే మిమ్మల్ని దాటుకొని మిగతా కోర్సెస్లో వేరే వాళ్ళు ఒక నెక్స్ట్ స్టెప్లోకి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నారు, కానీ మీరు మీ టైంని 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది ది మోస్ట్ క్రిటికల్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి సీట్ కొడతామన్న మీకు కసి ఉండి ఉంటే, ఇంట్రెస్ట్ ప్లస్ హార్డ్ వర్క్ చేసే క్యాపబిలిటీ నాకు ఉందన్న, ఎంబీబీఎస్ ప్యాషన్ ఉందన్న అంటే తీసుకోండి, లేకపోతే ఆ ఫస్ట్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోవద్దండి. ఇది నెక్స్ట్ అన్న, మాది ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయిందన్న, సో మేము నెక్స్ట్ డ్రాప్ తీసుకోవాలా వద్దా అన్న ఈ డౌట్తో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, అసలుకి ఈ ఇయర్ మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి, మీరు అనుకున్న లెవెల్లో మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అనేది ఫస్ట్ ఆలోచించండి. సెకండ్ థింగ్, ఒకవేళ సో మీరు మ్యాక్సిమం మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉంటే 95% మీ రిజల్ట్ ఖచ్చితంగానే ఉంటుంది, ఖచ్చితంగా మంచిగానే వస్తుంది. సో రిమైనింగ్ 5% కూడా ఉంటుంది, సో మన బ్యాడ్ లక్ వల్లనో ఏదో ఒక ఎగ్జామ్ వల్ల టెన్షన్ వల్లనో తక్కువ మార్క్స్ వచ్చింటే. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వకపోయినా లేకపోతే మీ టెన్షన్ వల్లనో లేకపోతే బ్యాడ్ లక్ వల్లనో మీకు మార్క్స్ రాకపోయినా కూడా, ఫస్ట్ లాంగ్ టర్మ్ మీరు ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకుంటున్నా కూడా ఇది రికమెండబుల్లే, మీరు వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్న బయట సిచ్యువేషన్స్ చూస్తే, సో రిమైనింగ్ కోర్సెస్లో మీరు జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ కోసం ఒక 3-4 ఇయర్స్ కష్టపడి, అప్పుడు కూడా వస్తుందో రాదో తెలియక ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి తక్కువ శాలరీకి వర్క్ చేసే కంటే అప్పుడు మీ టైం పోగొట్టుకోవడం కంటే, సో ఇప్పుడు ఒక్క 1 ఇయర్ మీరు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా సీట్ కొడతానన్న, నా బెస్ట్ నేను ఇస్తాను అన్న మీకు ఉంటే కనుక మీరు సెకండ్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోవచ్చు. అది కూడా మీరు టోటల్గా నీట్ కోసమే తీసుకోవచ్చు, అంటే ఇంకో కోర్సులో జాయిన్ అయ్యి నీట్కి ప్రిపేర్ అవ్వడం అనేది నేను సెకండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకి ట్రై చేయను, సెకండ్ లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ట్రై సజెస్ట్ చేయను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక 1 ఇయర్ ఫుల్ ఫ్లెజ్డ్కి ఇచ్చేయండి, సీట్ వచ్చేసిందా వెల్ అండ్ గుడ్, ఓకేనా, ఎందుకంటే ఇది మీ లాస్ట్ అటెంప్ట్ అనుకునేటట్టు ఇచ్చేయండి. ఏదో కోర్సులో జాయిన్ అయితే అదైతే నేను రికమెండ్ చేయను, ఎవరైతే ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయి సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నారో, మీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది మీరు సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు అంటే, ఆ ప్రెషర్నంతా మేము భరించగలం, ద బెస్ట్ ఇస్తాం, రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎలా అయినా ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే టోటల్గా నేను సెకండ్ లాంగ్ టర్మ్ కూడా సజెస్ట్ చేస్తాను, ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ని అన్నిటినీ బేస్ చేసుకుంటే. ఒకనా ఎంబీబీఎస్ కోర్స్ అనేది ద ప్రెస్టీజియస్ కోర్స్ అండ్ మీకు రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ శాలరీ కూడా అన్నీ ఉంటుంది, అల్టిమేట్గా మనం సర్వే అవ్వాలంటే శాలరీ కూడా బాగుండాలి కదా. సో నేను మీకు సెకండ్ లాంగ్ టర్మ్ కూడా తీసుకోమనే సజెస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పటి వరకు మనం కాయిన్కి ఒక్క సైడే చూసాము, కాయిన్కి రెండో సైడ్ కూడా ఉంటుంది కదా అన్న, మాది 2 లాంగ్ టర్మ్స్ అయిపోయాయన్న, నెక్స్ట్ 2 ఆర్ మోర్ లాంగ్, ఓకేనా, నెక్స్ట్ 3rd లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే 3rd లాంగ్ టర్మ్ కూడా అయిపోయి 4th లాంగ్ టర్మ్, సో ఇలా 3-4 ఇయర్స్ డ్రాప్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ మేము డ్రాప్ తీసుకోవచ్చా అంటే, నో, పార్షియల్ డ్రాప్ అనేది రికమెండబుల్. మనం ఒక ఆయనకు ఒక్క సైడ్ చూసాము, రెండో సైడ్ కూడా చూడాలి కదా. మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ 2 డ్రాప్స్ తీసేసుకున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు 2 ఇయర్స్ అనేవి నీట్గా ఇచ్చేసారు, అయినా కూడా మీకు సీట్ రావడం కష్టమైంది, ఇంకా ఇంటర్మీడియట్లోనే ఆగిపోయారు, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ డిగ్రీ కోర్సెస్లో జాయిన్ అయ్యి వాళ్ళు కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంటారు. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ లాంగ్ టర్మ్ వరకు నేను ప్రిఫరబుల్ చేస్తాను, ఓకేనా, ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయి సెకండ్ లాంగ్ టర్మ్ కూడా మీరు ఫుల్ ఫ్లెజ్డ్ చేయొచ్చు, సెకండ్ లాంగ్ టర్మ్ కూడా అయిపోయి 3rd లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను పార్షియల్ డ్రాప్ సజెస్ట్ చేస్తాను అంతే, ఓకేనా. మీరు 3rd లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నా 4th లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నా, సో లాంగ్ టర్మ్ కాదు, సో మీరు నీట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏదో ఒక కోర్సులో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. చెప్తున్నాను కదా, మీరు మీ లైఫ్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ రాసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఉంటుంది,
మీరు ఇక్కడ మీ టైం మొత్తం మీరు ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇక్కడే వెయిట్ చేశారంటే ఆ తర్వాత మీరు ఒక 50% ఆఫ్ ద జాబ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ పెయిన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్స్ అయిపోయాయో, సో మీరు ఏదో ఒక కోర్స్లో జాయిన్ అయ్యి నీట్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ఆ ప్యాషన్ ఉంటేనే కదా ఎంబీబీఎస్ చేయాలన్న ప్యాషన్ ఉంటేనే కదా మీరు ఇప్పుడు కూడా నీట్ రాయాలి అని అనుకుంటున్నారు. అలాంటి ప్యాషన్ ఉన్నవాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా మీరు ప్రిపేర్ అవ్వగలరు నీట్. అండ్ మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా ఫస్ట్ ఇయర్ అంటే కోర్సులో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ మట్టికే నీట్ రాయండి. ఎంబీబీఎస్ సీట్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్, కోర్స్ మానేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోవచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఇంకా నీట్కి ఆ పక్కన పెట్టేసి ఆ కోర్సులో ది బెస్ట్గా చదవండి. ఏ కోర్స్ అయినా మనకు సొసైటీలో ఎందుకు డిజైన్ చేసి ఉంటారు, దాని యొక్క నీడ్ అనేది మనకి సొసైటీలో ఉంది కాబట్టి ఆ కోర్స్ అనేది ఉంటుంది. ప్రతి కోర్స్లో ఏదో ఒక టాప్ మోస్ట్ జాబ్స్ అంటూ కొన్ని ఉంటాయి, ఆ జాబ్స్ కోసం ఏం చేయండి, ఆ జాబ్స్ కోసం ప్రిపేర్ అయిపోండి. సెకండ్ ఇయర్ నుంచి ఇంకా నీట్ గురించి మర్చిపోవాల్సిందే మీరు. సో టాప్ మోస్ట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి, మీ లైఫ్లో మీరు సక్సీడ్ అయిపోతారు. అండ్ వేరే కోర్సెస్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి, సో మీరు బీడీఎస్ కోర్సులు జాయిన్ అయిపోయి మళ్ళీ ప్రిపేర్ అయ్యి నీట్ రాసి ఎంబీబీఎస్కి వద్దామని చాలామంది థాట్స్తో ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మీరు బీడీఎస్లో జాయిన్ అయిపోయి మళ్ళీ మీ సీట్ని మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలి అంటే 20 లాక్స్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, ఇది మైండ్లో పెట్టుకోండి. సో కాబట్టి తెలంగాణలో బీడీఎస్లో జాయిన్ అయితే 20 లాక్స్ మళ్ళీ మీరు కట్టాలి ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వడానికి. సో తెలంగాణలో బీడీఎస్ జాయిన్ అయితే మీరు నీట్కి ప్రిపేర్ అవ్వద్దు, అది నాట్ అట్ ఆల్ గుడ్ ఆప్షన్, 20 లాక్స్ పెనాల్టీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏపీలో బీడీఎస్లో జాయిన్ అయ్యి మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే 1,54,138,000 సంథింగ్ ఫీ ఉంటుంది. సో రికమెండబులే కాబట్టి మీరు 1,34,000 ఏం కాదు అనుకుంటే బీడీఎస్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఆ పెనాల్టీ కూడా వద్దన్నా అనుకుంటే సో బీడీఎస్లో జాయిన్ అవ్వకుండా వేరే కోర్సులో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ బీడీఎస్ కాకుండా రిమైనింగ్ మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి అంత పెనాల్టీ అయితే ఉండదు. సో ఆ కోర్సెస్ అన్ని రికమెండబుల్. సో ఇది ఒక్కటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, అన్న నాకు మార్క్స్ వచ్చాయి కానీ ఏదో ఒక లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది కానీ నాకు అది నచ్చలేదు, నేను ఒక మంచి ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజ్లో మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నా, సో ఇంకో ఇయర్ నేను వెళ్ళొచ్చా అని అనుకుంటుంటారు. మీ ఇయర్ కనుక ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ అయి ఉంటే, ఓకేనా, ఫస్ట్ అటెంప్ట్ అయి ఉంటే ఇప్పుడే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటే సో ప్రిఫర్బులే. డెస్పరేట్గా మీరు ఎంబీబీఎస్ మంచి మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే, మీ యొక్క ప్యాషన్ అనుకుంటే, సో నేను రికమెండ్ చేస్తాను ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి, ఇప్పుడే క్లాస్ 12 కంప్లీట్ అయిన వాళ్ళకి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఎంబీబీఎస్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా సో మీరు అది సీట్ పక్కన పెట్టి ఇంకా మంచి కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారు, వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకుంటున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు, ఓకేనా, సో నెక్స్ట్ ఇయర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నా కూడా డెస్పరేట్గా మంచి మెడికల్ కాలేజ్లో చేయాలనుకుంటే యూ కెన్ గో ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు. అలా కాకుండా అన్న ఆల్రెడీ ఒక లాంగ్ టర్మ్ అయిపోయింది మాది, సో మేము కూడా ఇలా అనుకుంటున్నామన్నా, మేము వెళ్ళొచ్చా మంచి మెడికల్ కాలేజ్ కోసం, ఇంకా సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా, ఒక థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా, ఫోర్త్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా అంటే నాట్ అట్ ఆల్ రికమెండబుల్. ఫస్ట్ అటెంప్ట్ అయితే ట్రై చేసుకోండి, మీరు ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయి ఉంటే అస్సలు నాట్ అట్ ఆల్ రికమెండబుల్. మీకు ఏ కాలేజీలో వచ్చినా కూడా మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ అయి ఉంటే, ఓకేనా, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ కనుక మీకు వస్తుంటే, సో వీటిని మనం ఫ్రీ సీట్ అంటాం కదా, మీరు జాయిన్ అయిపోండి ఏ కాలేజ్ అయినా సరే. ఎంబీబీఎస్ అనేది ఒక సచ్చే లాంగ్ జర్నీ, మీకు 5.5 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ నీట్ పీజీ రాయాలి. ఆ నీట్ పీజీ నీట్ యూజీ కన్నా నెక్స్ట్ లెవెల్ టఫ్ ఉంటుంది, ఆ నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రాకపోతే అక్కడ మళ్ళీ డ్రాప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వేస్ట్ చేసి ఈ డ్రాప్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మళ్ళీ నీట్ పీజీ 3 ఇయర్స్ ఉంటుంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా, ఎంబీబీఎస్ అనే జర్నీలో. కాబట్టి ఫస్ట్ లాంగ్ టర్మ్ కనుక మీద అయిపోయి ఉంటే సో ఎంబీబీఎస్ సీట్ ఏ కాలేజీలో వచ్చినా కూడా తీసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ చేసే డ్రాప్ ఏదో నీట్ పీజీ అప్పుడు యూటిలైజ్ చేసుకోండి. సో అలాగే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, అంటే ఇంతవరకు లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇప్పుడు 1 ఇయర్ ఇప్పుడు పెట్టే బదులు
నెక్స్ట్ నీట్ పీజీకి ఆ ఇయర్ మీరు కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో కనుక మీరు కొట్టేయలేకపోతే నీట్ పీజీ అనేది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అన్న అసలు డ్రాప్ తీసుకోవడం అనేది వర్తీనేనా అంటే, రిమైనింగ్ కంపేర్ టు ఆల్ కోర్సెస్ ఎంబీబీఎస్ అనేది ప్రెస్టీజియస్, రెస్పెక్ట్, శాలరీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ రికమెండబుల్. నేను చెప్పిన కండిషన్స్ని మీరు బేస్ చేసుకోండి. అంటే నెక్స్ట్ అన్న నాకు అసలుకి ఎంబీబీఎస్ అనే కాదు, ఏదో ఒక మంచి జాబ్ కావాలన్నా రెస్పెక్ట్ కూడా ఉండాలి, శాలరీతో పాటు రెస్పెక్ట్ ఉండాలి, మనందరం అదే కోరుకుంటాం. సో ఎంబీబీఎస్ అనే కాదన్నా, నాకు ఏ జాబ్ అయినా సరే మంచి శాలరీ ఉండాలి, రెస్పెక్ట్ ఉంటే చాలు, నేను డ్రాప్ తీసుకోవచ్చా లేదా అనుకుంటే. సో నేనైతే రెకమెండ్ చేయను, ఎందుకంటే వన్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకైతే ఓకే, సో రిమైనింగ్ మీరు కనుక ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉండి ఉంటే ఎంబీబీఎస్ అనే కాదన్నా నాకు ఏదో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే, సో మీరు ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కోర్సులో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. కోర్సులో జాయిన్ అయిన వెంటనే ఆ కోర్సులో ఏవైతే టాప్ మోస్ట్ లెవెల్ జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో లేకపోతే ఏదో ఒక డిగ్రీ కోర్సు, నార్మల్ 3 ఇయర్స్ కోర్స్ చేసుకుంటే, సో మంచి టాప్ మోస్ట్ యూపీఎస్సి కానీ లేకపోతే టాప్ మోస్ట్ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయిపోండి. మీకు రెస్పెక్ట్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకేనా? ఏ కోర్స్ అయినా సరే మీరు కష్టపడే తత్వం ఉండాలి కోర్సులో జాయిన్ అయిన తర్వాత, అలా ఉంటే మీకు అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇది నేను మీకు చెప్పాలనుకునింది. సో ఆల్రెడీ మొత్తం అన్నీ చెప్పేశాను. సో దీన్ని బేస్ చేసుకొని మీరు డ్రాప్ తీసుకోండి. ఫైనల్లీ మళ్ళీ చెప్తున్నాను, మీరు 1 ఇయర్ వేస్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని దాటుకొని చాలామంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది మీకన్నా ముందు వెళ్ళిపోతుంటారు. 1 ఇయర్ మీరు నీట్ కోసం కూర్చుంటున్నారంటే, అయినా పర్లేదు నేను సీట్ కొడతాను అనుకుంటేనే డ్రాప్ తీసుకోండి. సో మనందరం May 19th హైదరాబాద్లో నిజాంపేట్లో వేదాంత లెర్నింగ్ సెంటర్లో మీరు అందరు వస్తారని కోరుకుంటున్నాను. అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.